केएसवीपी प्रेजेंट्स यूट्यूब ఛానల్ చూస్తున్న సంగీత అభిమానులకు నమస్కారం. మనం గత భాగంలో హిందోళ రాగాన్ని గతిభేదం ద్వారా మనం స్వరాలు చూపించాం నోట్స్ లో చూపించుకుంటూ దాన్ని మొదటి భాగం ఎంతవరకు అంటే పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులు ఉంటే అంతవరకు పాడుకొని మళ్ళీ పల్లవి వచ్చేంత వరకు పాడుకున్నాము. ఇప్పుడు అనుపల్లవి చూద్దాము. అనుపల్లవికి ముందు మనం రెండో సంగీతం వస్తుంది కదా, దాప మద పమరిస పమరి పమరిస దారిస దాప సమ మరిస రీ పమరి రీత అంటే అని కూడా పాడుకోవచ్చు. అలా కష్టం అయితే యాక్చువల్గా అయితే ఆ రకంగా వస్తుంది. తర్వాత నింగిలోని చందమామ దాస దాప నింగిలోని పాద పామ సందమామ సారి మద మా పా మద మా పా చూసే ఈడ మనం కొంచెం ఒకదాని స్వరం మీదకెళ్ళి మద మాపా అని పాడుకోవాల్సి ఉంటుంది. నీటిలోని శరీరీస రిమమ మారి కలువ బామ మాపద సాప దా. తర్వాత ఆలపన వస్తుంది. పొంగి పూసే అలా వస్తుంది. దానికి ఏంటంటే అలా పడుకోవాలి. తర్వాత ఈ అనురాధ సా నుండి దాకు జారుకోవాలి. దరి సరి రీ పైన చుక్కలు పెట్టాను. దరి సరి దరి ద దరి ద పామ 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 ఇలా అంటే రాగమై. తర్వాత ఇక్కడ ఒక ఫ్లూట్ పెట్టుంటుంది. మా పద పదరి సరిసా అని ఫ్లూట్ పెట్టొస్తుంది. తర్వాత ఎదలో తేనె జల్లు కురిసిపోదాను మా పదస రీ సదాప రీ సదాప.
రీ మరి సారి సదా అలా వస్తుంది. పదప రే మరి సారి సద్దా అలా వచ్చిన తర్వాత మళ్ళీ పగలే వెన్నెలను. తర్వాత ఒకటో చరణం ఏంటంటే కడలి సిలువ కన్నెవాగు పరుగు తీసే దశస దశస కడలి దా దాప సిలువ కన్నెవాగు పదప మా సారి మా ద ద పా పరుగు తీసే అంటే పరుగు తీసే మా ద పా సరి రి రే సా రి మమ మా రి మమ మారి మా పద సపద మా పద సపద మా పద సపద అని వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక బిట్టు పద పద సదా పద పద సదా అని రెండు సార్లు వస్తుంది. మా పమా పదప రి మరి మా పమా మా పమా పదపా దశదా పదపా దశదా రెండు సార్లు వస్తుంది. తర్వాత అలా వస్తుంది అంటే సదా మా పద సదా దరి సరి దశ ద పామా అది ఫ్లూట్ పెట్టు మా పద స దరి సద సరి సరిదా రే నుండి దాకు స్లైడ్ అవ్వాలి. ఇలాపై ఇలాపై మా పద స ప్రీ సదాప నందనాలు నిలచి నందనాలు నిలచిపోదా ఇల నిలసి పాదప మాప మరి మరి సారి సా ఇది. తర్వాత మళ్ళీ పల్లవి పగలే వెన్నెలని స్టార్ట్ అవుతుంది. ఇది మీకు నీ నోట్స్ నేను క్లియర్గా పెడతాను. దీన్ని నోట్స్లో ఫస్ట్ రాసుకొని ఆ తర్వాత జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ భాగాన్ని మీరు ఆదరిస్తారని సబ్స్క్రిప్షన్ పెంచుతారని ఆశిస్తూ నేను దీన్ని అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా తప్పులుంటే మన్నించండి, నాకు తెలియచేయండి, నేను దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మరో భాగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.